కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన చిన్నారులను వృత్తులను పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ క్రాంతి నాయుడు పరామర్శించారు. కర్నూలు కోడమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించారు. త్రాగునీటి సమస్యను డిఎంహెచ్ఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే దిశగా పనిచేస్తామని తెలియజేశారు. గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా అయ్యేలా ఫీడర్లను బాగు చేసి సప్లై చేయాలని సంబంధిత అధికారులను కోరారు. హాస్పిటల్ పాలనే వారికి ఆర్థిక సహాయం చేయాలని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి లాక్డౌన్ వల్ల భోజన సమస్య ఉందని, వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను కోరడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించండి, మనకు తాగునీటి అందించండి అని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఇదివరకే 3 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ తాగునీటి పెద్దంటి కృష్ణగిరి మండలానికి తాగునీరు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. అదే ఇంకా వాళ్ళకి సక్రమంగా అందించి ఈ యొక్క సమస్యని, గ్రామీణ సమస్యని తీర్చాలని, వాళ్ళకి మరొకసారి ఇటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు అందిస్తున్నారు. మాకు ఆ నీళ్ళు అందించే పరిస్థితి లేకుండా మాకు తాగునీరు ఇంటి మందికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. కాబట్టి ఆ ఒక సమస్య మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. దీని మీద ప్రత్యేక దృష్టి మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి వినియోగించుకుంటూ, వీళ్ళకందరికీ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకి ప్రస్తుతానికి వీళ్ళకంటే ఆరోగ్యం బాగుంటూ ఉండాలని చెప్పేసి వాళ్ళకి పనులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ఒక సమస్య దృష్టిని కూడా ఈరోజు మా పిసిసి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారానికి వాళ్ళు కూడా ఈరోజు డిఎంహెచ్ఓ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారం ఏమైనా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, గ్రామాలకు కూడా త్వరలోనే పార్టీ తరఫున వచ్చేసి వీళ్ళ ఒక సమస్యను తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.